తెలంగాణ భారతీయ జనతా పార్టీలో విజయశాంతి ఎప్పటి నుంచు ఉన్నారు ఆవిడ అంతకుముందు బీజేపీ నుంచి వదిలి వెళ్ళిపోయారు తర్వాత కాంగ్రెస్ మరోవైపున టీఆర్ఎస్ టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ అంతా నడిచింది ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి బయట తిరగదు అప్పుడు ఈ ట్వీట్లు వీటి ద్వారా స్టేట్మెంట్లతో ఇస్తూ ఉంటుంది జీవిత రాజశేఖర వాళ్ళు అప్పట్లో బీజేపీలో చేరారు ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయి టీడీపీకి వెళ్ళారు మళ్ళీ వెనక్కి వచ్చారు ఆ మధ్యన కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యత్వం కూడా తీసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్నారు జీవిత రాజశేఖర్ తాజాగా ఆమెకి బండి సంజయ్ హామీ ఇచ్చారని చెప్తున్నారు తాజాగా నిజానికి తనకు పార్టీ టికెట్ హామీ ఇస్తేనే పార్టీలో చేరతానని జీవిత కండిషన్ పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది జీవిత వైఎస్ఆర్సీపీకి దగ్గర అయ్యే ముందు కొంతకాలం బీజేపీలో భాగంగా ఉన్నారు ఆమె పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం కూడా పనిచేశారు వైసీపీ తరఫున ప్రచారం చేసినా కూడా ఎప్పుడు పార్టీలో మాత్రం చేరలేదని చెప్పుకొచ్చారు జహీరాబాద్ ఇప్పుడు ప్రధానంగా అడుగుతున్నారని చెప్తున్నారు జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని సంజయ్ భావిస్తున్నట్టు సమాచారం జీవిత ఇంగ్లీష్ తెలుగులో అనర్గంగా మాట్లాడగలరు ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టగలుగుదనేసి అక్కడి నుంచి పోటీ చేయమని అడుగుతున్నారట ప్ర కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా జీవితం జహీరాబాద్ టికెట్ ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు జహీరాబాద్లో మహిళకే టికెట్ ఇవ్వాలని పదే పదే చెప్తున్నారు మరో పార్టీ సీనియర్ నేత సినీ నటి విజయశాంతి మరి అక్కడి నుంచినే ఆవగోడ కూడా అడుగుతోందన్న వినబడుతోంది నిజానికి విజయశాంతి కెరీర్ మొదట్లో బీజేపీ నుండినే ప్రారంభించి ఆ తర్వాత టీఆర్ఎస్కి ఆ టికెట్ మీద ఎంపీగా గెలిచి మళ్ళీ బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఆమెకి ఏమి హామీ ఇచ్చిందన్నటువంటి విషయం అయితే బయటికి రాలేదు కానీ ఇప్పటికీ వీళ్ళిద్దరికీ ఇస్తారా టికెట్లనేది తేలాల్సి ఉంది ఇక